హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారము, తిరుమల శనివారాల్లో ఈరోజు ఆఖరి శనివారము. ఈ వారం మేము విజయవాడలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజను జరుపుకున్నాము. అలానే స్వామికి ఇష్టమైన అన్నం పాయసము నేను ఎలా తయారు చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అన్నం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్ గిన్నె తీసుకుని ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యము, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, ఈ మూడింటిని మనం వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి ఒక 2 టైమ్స్. తర్వాత ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత అలానే విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా మనము ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇప్పుడు రైస్, సగ్గు బియ్యము, పెసరపప్పు బాగా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము పాలని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1 ప్యాకెట్ పాలు. నేను ఆల్రెడీ కాసిన పాలు రెడీగా ఉన్నాయి, ఆ పాలను నేను యాడ్ చేసేసుకుంటున్నాను. పాలని వేసుకున్న తర్వాత బాగా మనము కలుపుకోవాలి. ఆల్రెడీ పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం స్టవ్ పైన పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాలు రెడీగా కాసినవి లేకపోతే ప్యాకెట్ పాలని పోసి మళ్ళీ మనం స్టవ్ పైన కొద్దిసేపు పాలు కాగేదాకా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బాండీలోకి 2 స్పూన్లు నెయ్యి వేసి స్టవ్ వెలిగించి అలానే ఆ కాగే నేతిలో జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకోవాలి. అలానే ఇప్పుడు మనము పాయసంలోకి బెల్లం తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి నేను 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. అలా తరిగిన బెల్లంని మనము పాయసంలోకి వేసి కలుపుకోవాలి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొయ్యి మీద పాలు అలానే ఈ అన్నము ఉడికేటప్పుడు బెల్లం వేస్తే ఇరిగిపోతుంది. ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దాన్ని మనము దింపుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి, అప్పుడు ఇరగదు. ఇప్పుడు దీంట్లోకి 2 ఇలాచి దంచి వేసేసుకున్నాను. ఇది నేను చేసే ప్రొసీజర్ మాట. ఇప్పుడు ఇలాచి వేసేసుకున్న తర్వాత నేతిలో ఆల్రెడీ మనం ఏంచి రెడీగా పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, కిస్మిస్, వాటిని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటే చాలు. నార్మల్గా పాయసము అందరూ ఎలా చేస్తారంటే పాలు కాగేటప్పుడు బియ్యము, పెసరపప్పు, సగ్గు బియ్యము కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నార్మల్గా అందరూ ఎలా చేస్తారో అన్నం పాయసంని నేను కూడా అలానే చేస్తాను. కానీ అప్పుడప్పుడు ఈ ప్రాసెస్ చేస్తానమాట. ఇది కూడా నాకు అమ్మమ్మ చెప్పారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పొద్దున పూట పూజ అలానే నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు నువ్వు 1 పక్కన అన్నము కుక్కర్లో, ఇంకొక పక్కన పాలు రెడీగా కాసేసుకుంటే పాయసం అనేది నీకు ఈజీగా అయిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అలానే స్వామికి పూజ అలానే నైవేద్యం కూడా పెట్టాను అనే తృప్తి కూడా నీకు ఉంటుంది అన్నారు. అందుకు ఈ ప్రాసెస్ చేశానమాట. చూసారు కదా, ఇప్పుడు పూజని మొదలు పెట్టుకున్నాను. ప్రతి శనివారము నేను ఎలా పూజ చేసుకున్నానో మీతో షేర్ చేసుకున్నాను. అలానే ఈ శనివారం ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, అది విజయవాడలో పూజని జరుపుకున్నాను. ఈసారి ఒకే ప్రమిద పెట్టానమాట. 1 ప్రమిదలో 7 ఒత్తులు చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాను. దీపం వెలిగించిన తర్వాత పూలతో దీపాన్ని అలంకరించి ఆ తర్వాత స్వామిని కూడా పూలతో అలంకరించాను. పొద్దున అమ్మమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి, ఎందుకంటే అక్కడ పారిజాతం చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి కొన్ని పూలు తెచ్చుకున్నాను. చెట్టు నుంచి మనం కొయ్యకూడదు, కింద పడిన పూలే మనం తెచ్చుకోవాలి. అలా నేను కొన్ని పూలు తెచ్చుకుని ఆ పూలతో పూజ చేశాను. పారిజాతం పూలతో పూజ చేస్తే అసలు చాలా మంచిదంట. సరే, ఎలాగో ఆ అవకాశం ఉంది కదా, అందుకు కిందకెళ్ళి కొన్ని పూలను తెచ్చుకున్నాను. అలా తిరుమల శనివారాల్లో ఈ ఆఖరి శనివారము విజయవాడలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజని ఇలా జరుపుకున్నాను. చూశారు కదా, అలానే ఆయనకి ఇష్టమైన అన్నం పాయసం కూడా నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకున్నా. తిరుమల శనివారాల్లోనే కాదు, ప్రతి శనివారము ఆయనకి ఇష్టమైన బియ్యపిండితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది.
ఏడు వారాలు అని అనుకుని మనము ప్రతి శనివారము పూజని చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.